Happy congratulations, Sohel, first of all. That was so hilarious at the same time, emotional. Chala chala bond the cinema. Thank you. So, yes, ipudu megastar tho enaleni adbhutamaina moments ni sontam chesukuni chala mandi jealous feel ayyela chesina Sohel ipudu maatladtaru. So, first of all, wish you many, many happy returns of the day, sir. Happy birthday. Stay blessed. Be happy and always keep smiling. Mere chustunnaru live. So, మీ అందరికీ అంటే ఇక్కడ అందరు చిరంజీవి సార్ అభిమానులందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా హ్యాపీ ఉంది. సో చాలా కథ వేరుంటుంది చిరంజీవి సార్ బర్త్డే అంటే. సో నిజంగానే కథ వేరున్నది ఇక్కడ. సో చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరికీ ఒక విషయం చెప్తా, చిరంజీవి సార్ని దగ్గరగా నేను చూశాను కాబట్టి, ఒక 3 టైమ్స్ కలిశాను కాబట్టి నేను చెప్తున్నా ఈరోజు ఆయన గురించి. అంటే స్టేజ్ మీద అందరూ వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, బట్ నేను కల్లారా చూసింది, నేను ఆయన చెప్పిన మాటలు విని ఆయన గురించి ఒక విషయం చెప్తా. మేము చిన్నప్పుడు నిజం చెప్తున్నా, చాలామంది అంటే 90s batch, నేను 90s batch, 30 దాటిన ఏజ్ నాది. సో 90s batch అందరూ మనం ఇందిరా సినిమా చూసి, ఠాగూర్ సినిమా చూసి, ఇలాంటి సినిమా, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసి, ఇలాంటి సినిమాలు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చెప్పేసి ఒకటి వచ్చేది జెమ్నీలా. అది ఆ ప్రోగ్రాంలో ఆయన సాంగ్స్కి మేము డ్యాన్స్ చేస్తూ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం మేము, అందులో నేను ఒకడిని. ఇది నిజం, ఇది వాస్తవం. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి అనే సాంగ్ నేను చేస్తే నేను ఫినాలేలోకి పోయినా అప్పుడు నేను, స్టిల్ గుర్తుంది ఆ రోజు నాకు. సో ఆయన సినిమాలు చూసి, ఆయన యాక్టింగ్ చూసి ఈరోజు మేమందరం, ఇప్పుడు యంగ్స్టర్స్కి అందరూ గురు ఎవరు, ఎవరిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారంటే డెఫినెట్లీ ఎవ్రీవన్ సేస్ దాట్ చిరంజీవి సార్ గ్రేస్ డ్యాన్స్ అనేది. సో ఆయన డ్యాన్స్లో ఉన్న స్టైల్ నో వన్ కెన్ మ్యాచ్, ఇది మాత్రం వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన దగ్గర ఉండి చూస్తున్నా నేను. సో నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు చిరంజీవి సార్ని చూడంగానే చిరంజీవి సార్ని చూశాను, సార్ నన్ను చూశారు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆ టైంలో ఇంట్లో నుంచి బిర్యానీ తీసుకురావడం, సురేఖ మ్యామ్ లైక్ బిర్యానీ పంపడం, అండ్ అట్ ది సేమ్ టైం దానికి ఒక స్పెషల్ వీడియో, అంటే ఒక వీడియో సపరేట్గా తీసుకొని ఆయన ఏ సింగరేనే ముద్దు బిడ్డ అనుకొని, సో కథ వేరుంటుందమ్మా అని చెప్పేసి అన్న మూమెంట్స్ నాకు ఇప్పటికీ అది హాంట్ అవుతూ ఉంటాయి. చాలామంది నేను బయటికి వెళ్తే లైక్ చిరంజీవి సార్ ఆ రోజు మీకు చెప్పారు, చిరంజీవి సార్ కథ వేరుంటుంది అన్నారు అని చెప్పేసి ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ ఫినాలే వల్లనే సోహెల్ గారికి ఆ 4 సినిమాలు ఆఫర్లు వచ్చినాయి. ఈవెన్ అప్పిరెడ్డి అన్న కూడా నన్ను పిలిచింది, ఆ చిరంజీవి సార్ నన్ను అంత మోటివేట్, ఎంకరేజ్ చేయడం వల్ల మాలాంటి యంగ్స్టర్స్ని, ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు ఆయన. సో ఇంటికి వెళ్ళినప్పుడు 15 నిమిషాలు నేను మాట్లాడితే చాలు అనుకున్నా నేను, 2.5 అవర్స్ కూర్చోబెట్టి ఇండస్ట్రీ గురించి చెప్పారు, ఎలా ఉండాలి, ఏంటిది క్రమశిక్షణ, లైక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి లైఫ్లో, ఎలా ఉండాలి, డిప్రెషన్లోకి వెళ్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఆయన షేర్ చేసుకున్నారు నాతో. ఇప్పుడు ఆయన అంత పెద్ద ఆయన, సో ఆయనతో అంటే ఆయన స్థాయి వేరు. అక్కడ మేము ఒక అడుగు కూడా వెళ్తామా ఆయన దగ్గర దాకా అని అనుకునే వాళ్ళము, ఆయన కూర్చోబెట్టి మాట్లాడారు, అంత మంచి మనస్తత్వం అనేది. ఆయన బర్త్డే రోజు కలిసినప్పుడు ప్లస్ మేడే అప్పుడు ఇట్లనే చాలామంది ఉండే అన్న, మేడే అప్పుడు ఇట్లనే చాలామంది ఇక్కడ కూర్చొని ఉండే, లైక్ చిరంజీవి సార్ వచ్చారు, నేను అక్కడి నుంచి వస్తూ ఉంటే సెక్యూరిటీ ఆపుతూ ఉంటే దూరం నుంచి చూసి ఏ పంపించు 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 అన్నారు. ఆ రోజు నా ఫోటోలో, నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది చూడండి, ఒక ఫోటో కింద కూర్చో లైక్ మాట్లాడుతుంటే సార్తో ఇట్లా పట్టుకొని ఉంటారు నా ఇక్కడ చిన్న దగ్గర. సో ఆ రోజు పిలిచి ఎలా ఉన్నావు, ఏంది, ఎలా ప్లాన్ చేస్తున్నావు, మంచిగా మంచి సినిమాలు చేయి అది ఇది అని చెప్పి, యూ షుడ్ రాక్, మీదే జనరేషన్ అది ఇది అని చెప్పేసి చెప్పి మాట్లాడారు, విచ్ ఇస్ రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒకరోజు శకలక శంకర్ అన్న లొకేషన్లో ఉన్నప్పుడు అందరి ముందు లైక్ సోయల్ ఒక మంచి యాక్టర్ అవుతాడు అని చెప్పేసి ఆ టాపిక్, ఎందుకు అంటే గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరిని. ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే ఇప్పుడు చిరంజీవి సార్ని 5 ఇయర్స్ బ్యాక్ కలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు ముందు నుంచి వెళ్తే ఆయన గుర్తుపెట్టి మరీ ముందుకు పిలుస్తారంట. సో అలాగా నన్ను ఆ రోజు సెక్యూరిటీ నన్ను ఆపినా కూడా ఏ అని చెప్పేసి పిలిచి నన్ను కూర్చోబెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి అన్నీ నాకు గుర్తొస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్. మీలాంటి వాళ్ళు లైక్ ఎప్పుడు హెల్తీగా ఉండాలి, అండ్ మీరు ఎప్పుడు హెల్తీగా అండ్ ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ రఫ్ ఆడిస్తూ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి సార్.